జనతా పార్టీ ఇవాల ప్రజలు కూడా అనుకుంటున్నారు ఒక విశ్వాసం తీసుకొని లాలునికి ఈ యాత్ర అదే విధంగా 2023 లో తెలంగాణలో పేదల ప్రజల గవర్నమెంట్ వస్తుంది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తుంది ఇది నేను కాదు ప్రజలు అనుకుంటున్నారు ఈ ఒక్క సంకల్పం యాత్ర ఈ ప్రజల వరకు నేను తీసుకొని వెళ్తాం అదే విధంగా ముఖ్యమంత్రి గాని ఆయన కొడుకు గాని మినిస్టర్లు గాని ఎమ్మెల్యేస్ గాని ఏ విధంగా తెలంగాణకి అప్పుల తెలంగాణ తయారు చేస్తున్నారు తెలంగాణకి ఏ విధంగా లూటాస్తున్నారు ఈ అన్ని అంశం మేము ప్రజల వరకు తీసుకొని వెళ్ళే ఈ యాత్ర అదే విధంగా ఈ యాత్ర సక్సెస్ఫుల్ గానికి మన తెలంగాణ స్టేట్ కమిటీ ప్రతి ఒక్క అధికారులు గాని కేంద్రీయ పెద్ద పెద్ద లీడర్లు గాని కేంద్రీయ మంత్రులు గాని అందరూ కూడా ఈ యాత్రలో మధ్య మధ్యలో పాల్గొంటారు ఎందుకంటే ఈ యాత్ర తీయనికి ఒకటే ఒక ఉద్దేశం ప్రజల్లో ఒక మార్పు ఒక విశ్వాసం అదే విధంగా బూత్ నుంచి ప్రతి ఒక్క కార్యకర్తకి ఈ యాత్రకి మేము యాడ్ చేస్తున్నాం ప్రతి ఒక్క బూత్ నుంచి గల్లీ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఈ యాత్రలో పాల్గొంటారు అదే విధంగా ఇవాల ప్రజలు అనుకుంటున్నారు ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ కి నచ్చే చెప్పే పార్టీ ఇవాల బీజేపీ పార్టీ ఉంది ఇవాల బండి సంజయ్ గారి పైన ఒక విశ్వాసం పెరిగింది బండి సంజయ్ గారు మా వరకు రావాలి మా జిల్లా రావాలి మా ఇంటికి రావాలి మా గల్లీకి రావాలి మా కార్యకర్తలతో కలవాలని ప్రజల్లో ఒక మంచి ఒక అవగాహన ఉంది ఒక మార్పు ఉంది వాళ్ళు కూడా అనుకుంటున్నారు మా వరకు రావాలని ఈ యాత్ర బండి సంజయ్ గారు ఎప్పుడు డిక్లేర్ చేసినారు అప్పటి నుంచి ప్రజలు అనుకుంటున్నారు ఎప్పుడు బండి సంజయ్ గారు మా జిల్లాకు వస్తారు మా బస్తీకి వస్తారు మా రోడ్కి వస్తారని ప్రజలు ఇవాళ అనుకుంటున్నారు ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖతం చేస్తున్నాయి కేసీఆర్ ప్రజలు గమ్ముకుంటున్నారు చూస్తున్నారు ప్రజలు ఇవాళ తెలంగాణ కాకుండా ఈ మొత్తం మన హైదరాబాద్ మనం సిటీ ఇవాళ ఓల్డ్ సిటీలో మనం ఉన్నాం ఒకప్పుడు ఇదే ఓఐసీ బ్రదర్స్ అరే కార్ వాళ్ళదంటే వాళ్ళ స్టీరింగ్ అయితే మా చేతిలో ఉంది అనేవాళ్ళు ఇవాళ వాస్తవం కార్ వాళ్ళదంటే స్టీరింగ్ ఓఐసీ చేతిలో పెట్టేసిన ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసీఆర్ ఇవాళ హిందువుల పైన ఏ విధంగా దౌర్జన్యం జరుగుతుంది యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు అన్ని విధాలుగా ఒక్క గుడి పొలగొడుతున్నారు దానికి ప్రొటెక్ట్ చేయడానికి కార్యకర్తలు వెళ్తే వాళ్ళకి ఎన్నో కేసులు పెట్టి జైలు జైలుకి పంపిస్తున్నారు పీడి యాక్ట్లు వేస్తున్నారు ఇవాళ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ ఉద్యమం దేని గురించి జరిగింది నీళ్లు నిధులు నియమకాలు వచ్చిందా అది వచ్చిందా రాలేదు ఇదే మాటని ప్రజల వరకు తీసుకొని వెళ్ళే ఈ యాత్ర ఇవాళ మన తెలంగాణకి 555 టిఎంసి వాటర్ రావాలి కానీ ఇదే కేసీఆర్ 229 టిఎంసి వాటర్ కే ఓకే చెప్పి వచ్చిన ఇదే కేసీఆర్ మళ్ళా ఇవాళ కేంద్రంకి అయినా టార్గెట్ చేస్తుండు కేసీఆర్ కి నేను అడుగుతున్నా అప్పుడు కేంద్రీయ మంత్రి వచ్చిన తర్వాత నువ్వు అప్పుడు సంతకం పెడుతున్నావు కదా అప్పుడు నీకు యాద రాలేదా తెలంగాణకి ఎంత వాటర్ రావాలి ఎంత అవసరం ఉంది నువ్వు దేనికి సంతకం పెడుతున్నావు అప్పుడు నీకు యాద రాలేదా నేను ఇవాళ అడుగుతున్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి దాదాపు వాటర్ వెళ్ళిపోతుంది దానికి ఆపే దమ్ము లేదు ఈ కేసీఆర్ కి దాని కూడా ప్రజల వరకు మేము తీసుకొని వెళ్ళే ఈ యాత్ర అదే విధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకవేళ వాళ్ళు పూర్తి చేసుకుంటే మన ఓల్డ్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లా అదే విధంగా మన హైదరాబాద్ కూడా వాటర్ రాదు ఒకవేళ అది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటే దానిపైన కూడా కేసీఆర్ కి మాట్లాడడానికి దమ్ము లేదు అదే విధంగా తెలంగాణ డెవలప్మెంట్ గురించి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తారు పెద్ద పెద్ద ఎస్టిమేషన్ అవుతుంది అంటే 10 కోట్ల రూపాయలు ఉంటే దానికి 100 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ ఇస్తారు
వంద కోట్లు ఎస్టిమేషన్ ఉంటే దానికి 1000 కోట్లు పర్ ఎస్టిమేషన్ ఇస్తారు ఎందుకంటే వీళ్ళకి కమిషన్ ఎక్కువ వస్తదని ఈ విధంగా అవినితి తెలంగాణలో జరుగుతుంది ఇవాల మనము ఒక కుక్క కొననికి గాని ఏదైనా ఒక పశు కొననికి గాని మార్కెట్ వెళ్తాం వెళ్తాం కదా అక్కడ డబ్బులు ఇచ్చి మనం దానికి కొనుకుంటాం కానీ ఈ కేసీఆర్ ఎంఎల్ఎస్ ని కొంటుండు నేతలని కొంటుండు ఆపోజిషన్ లేకుండా చేస్తుంది ఈ కేసీఆర్ ఈ విధంగా పాలన జరుగుతుంది ఇవాల అవినితి గాని ఏ విధంగా పెరుగుతుంది తెలంగాణలో యావత్ తెలంగాణ ప్రజలు ఇవాల చూస్తున్నారు ఈ మాట కూడా ప్రజల వరకు తీసుకొనిల్లే యాత్ర అదే విధంగా కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి మన తెలంగాణ డెవలప్‌మెంట్ గురించి కానీ ఇదే కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా నిలబడి ఏం చెప్తాడంటే కేంద్రం నుంచి ఒక్క రూపాయి వస్తలేదు మేము అడుగుతే సున్నాని చెప్పిన ఈ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన అవద్దం మాట్లాడతారు సిగ్గులేదు ఈ కేసీఆర్ కి సిగ్గులేదు ఇవాల కేసీఆర్ కి నేను అడుగుతున్నా ఇవాల తెలంగాణ డెవలప్‌మెంట్ ఎవ డబ్బుల నుంచి అవుతుంది నేను అడుగుతున్నా ఇవాల మంచి మంచి రోడ్లు గాని ఎవ డబ్బుల నుంచి అవుతుంది నేను ఇవాల అడుగుతున్నా పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి డబ్బులు వస్తున్నాయి అది కేంద్రం నుంచి కాదా నేను ఇవాల అడుగుతున్నా ప్రతి ఒక్క విలేజ్ డెవలప్ అవుతుంది ఇవాల అది కేంద్రం డబ్బులు కాదా నేను ఇవాల కేసీఆర్ కి అడుగుతున్నా ఒకవేళ అది లేదు కేంద్రం నుంచి డబ్బులు వస్తలేదంటే కేసీఆర్ ఒక వైట్ పేపర్ డిక్లేర్ చేయి ఒక వైట్ పేపర్ డిక్లేర్ చేయి కేంద్రం నుంచి ఏ డిపార్ట్మెంట్ కి ఎన్ని డబ్బులు వస్తాయి అది డిక్లేర్ చేయనికి దమ్ము ఉందా లేదా నేను ఇవాల కేసీఆర్ కి అడుగుతున్నా అదే విధంగా ఆవాస్ యోజన స్కీమ్ కింద కోట్లు కోట్లు రూపాయలు వస్తున్నాయి తెలంగాణకి ఇవాల 2 బిహెచ్కే ప్రతి ఒక్క పేద కుటుంబంకి నేను ఇస్తాని హామీ ఇచ్చిన ఈ కేసీఆర్ ఇప్పటివరకు ఎన్ని ఇల్లులు కంప్లీట్ చేసినావు ఎంత మందికి ఇల్లులు ఇచ్చినావు ఇవాల అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు అదే ఆవాస్ యోజన కింద డబ్బులు వచ్చినా అది రిటర్న్ పోతుంది కేసీఆర్ కి తెలువదా ఇవాల మేము అడుగుతున్నాం తెలంగాణ ప్రజలు కూడా అడుగుతున్నారు అదే విధంగా ఈ యాత్ర తీసిన తర్వాత ఒక కొత్త మార్పు తెలంగాణలో వస్తుందని నేను అనుకుంటున్నాను ఒక మంచి రెస్పాన్స్ కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను అదే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ యాత్ర ఏ జిల్లాకి వస్తది ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న కార్యకర్త బూత్ కార్యకర్త అధికారులందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనాలి అదే విధంగా ప్రజలు కూడా ప్రత్యేకంగా యువకులు కూడా ఈ యాత్రలో పాల్గొనాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదే విధంగా కేసీఆర్ గారు ఒక ఎలక్షన్ ని దృష్టి పెట్టి మన ఎస్సీకి వాళ్ళకి ఖుషి చేయనికి ఇవాల ఒక పైలట్ ప్రాజెక్ట్ అయినా తీసుకొని వచ్చిండు మంచిదే ఇవాల ఎన్గావడి ఉన్న మన ఎస్సీ సమాజం కానీ ఎలక్షన్ వస్తేనే వాళ్ళు యాదొస్తది అనుకు ఎలక్షన్ ముందు వాళ్ళకి మర్చిపోతావా నేను ముందు కూడా అయినా ఓ కేసీఆర్ గారు ఎలక్షన్ వస్తే వేల వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనికి బయటికి వస్తావు కదా ఇవాల నేను కూడా రాజీనామా ఇయ్యనికి రెడీ ఒక 200 ఒక 2000 కోట్ల రూపాయలు నా నియోజకవర్గంలో కూడా ఖర్చు చేయి ఎస్సీ ఎస్టీ బీసీ పేద ఓసీలు కూడా నా నియోజకవర్గంలో ఉన్నారు నేను రిజైన్ చేస్తా రిజైన్ చేసి మళ్ళా కొట్లాడతా డబ్బు గెలుస్తుందా వ్యక్తి గెలుస్తుందా నువ్వు చూసుకో అదే హుజూరాబాద్ లో కూడా అయితది ఒక మాట యాద్ పెట్టుకో కేసీఆర్ నువ్వు ఎన్నైనా వేల కోట్ల రూపాయలు హుజూరాబాద్ లో ఖర్చు చేయి ఎన్నెన్ని డబ్బులు నువ్వు అక్కడ ఖర్చు చేస్తావు ఎంత మందికి ఇస్తావు ఒక్కొక్క ఓటుని ఎంత డబ్బులతో నువ్వు కొంటావు కొనుకో కానీ అక్కడ ప్రజలు ఓటేసేది బీజేపీకే గెలిపించేది ఈటలకి ఒక మాట కేసీఆర్ యాద్ పెట్టుకో డబ్బు ముఖ్యం కాదు అక్కడ ఒక ప్రజా సేవకుడు ఉన్నాడు ఒక ప్రజా సేవకు అక్కడ ఎలక్షన్ కొట్లాడుతుండు ఈ మాట కేసీఆర్ యాద్ పెట్టుకో ఇవాళ నువ్వు ఖర్చు చేయి నీ పార్టీ ఫండ్ కాదు అది ఇవాళ 500 కోట్ల రూపాయలు పైలట్ ప్రాజెక్ట్ కింద హుజూరాబాద్ కి నువ్వు శాంక్షన్ చేసినావు కదా అది నీ పార్టీ డబ్బులు కాదు అది ప్రజల డబ్బు అది ప్రజల డబ్బును ఒక్కరు డివైడ్ చేస్తున్నావు గుడ్డు ఈ ఇంకా అది 500 కోట్లు కాదు 5000 కోట్ల రూపాయలు అక్కడ
ప్రతి ఒక్క సమాజానికి డబ్బులు మేము అంటున్నాం కానీ ఒక్క మాట యాద్ పెట్టుకో ఆ ఎలక్షన్ లో నీకు బుద్ధి వస్తది డబ్బులతో నీ గెలవలేం ఈ బుద్ధి నీకు ఆ ఎలక్షన్ లో వస్తదని నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు